హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపెడియా. గత కొన్ని ఇయర్స్గా ఒక హాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. బట్ అంతకుముందు ఇండియాలో రిలీజ్ అంటే హిందీలోనే రిలీజ్ చేసేవాళ్ళు. బట్ మన టాలీవుడ్కి వరల్డ్ వైడ్గా రికగ్నైజేషన్ రావడంతో బెస్ట్ ఓల్డ్ హాలీవుడ్ మూవీస్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన 5 రీసెంట్ తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీస్ అనేవి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. గైస్, స్టార్ట్ చేసే ముందు ఇలాంటి మూవీస్ ఇన్ఫో ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో కామెంట్ హ్యాష్ట్యాగ్ రోడ్ టు 50K. ఇది మీకు 1 సెకండ్ కూడా పట్టకపోవచ్చు, బట్ నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఈ కుటుంబ భవిష్యత్తు మొత్తం నీపైనే ఆధారపడి ఉంది. నెంబర్ 5, ఎన్కాంటో. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేటెడ్ మూవీ ఇన్ 2021 అని చెప్పాలి. మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఎన్కాంటో అనే విలేజ్లో మ్యాడ్రిగల్స్ అనే ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళందరికీ మ్యాజికల్ పవర్స్ ఉంటాయి, ఒక మిర్బల్కి తప్ప. కానీ ఎన్కాంటో స్పెషల్ పవర్స్ డేంజర్లో పడతాయి. దాన్ని కాపాడడానికి 1 అండ్ ఓన్లీ ఆప్షన్ వచ్చేసి మార్బల్. అసలు ఆ డేంజర్ ఏంటి, మార్బల్ ఏం చేసింది అనేది స్టోరీ. దీనికి IMDb ఇచ్చిన రేటింగ్ 7.3/10 అండ్ ఇట్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్ ఇన్ తెలుగు. నెంబర్ 4, ఇటర్నల్స్. మార్వెల్ ఫ్యాన్స్కి చెప్పనవసరం లేదనుకుంటా, ఆల్రెడీ థియేటర్స్లో చూసేసి ఉంటారు. చూడకపోతే గైస్, ఎటర్నల్స్ ఓటీటీకి వచ్చేసింది, హాట్స్టార్లో తెలుగులో చూసేయండి. ఎటర్నల్స్ వీళ్ళు ఎర్త్ ప్రొటెక్టర్స్. ఎర్త్ మీదకి వచ్చిన డీమన్స్ నుండి ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత రీన్యూన్ కావాల్సి వచ్చింది. వై ఎటర్నల్స్ ఎప్పటి నుండో ఉంటే ఇన్ఫినిటీ వార్లో అవెంజర్స్కి ఎందుకు హెల్ప్ చేయలేదు, అండ్ నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్స్కి ఈ మూవీ ఆన్సర్. సో డోంట్ మిస్ ఇట్. IMDb రేటింగ్ వచ్చేసి 6.7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్ ఇన్ తెలుగు. నెంబర్ 3, నైస్ గైస్. ఇది 2016లో రిలీజ్ అయిన యాక్షన్ కామెడీ ఫిలిం. 1 అవర్ 56 మినిట్స్ ఉండే ఈ మూవీ ఒక థ్రిల్లింగ్ క్రైమ్ స్టోరీ చెప్తూనే మనల్ని ఎట్ ఎ టైం నవ్విస్తూనే ఉంటుంది. మన తెలుగులో ఎలా చాలా మూవీస్ వచ్చాయి క్రైమ్ కామెడీ ట్రై చేశారు, బట్ అన్నీ వర్కౌట్ కాలేదు. బట్ దిస్ డన్ ద జాబ్ పర్ఫెక్ట్లీ. స్టోరీ విషయానికి వస్తే, ఇద్దరు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న ఇన్వెస్టిగేటర్స్ ఒక పోర్న్ స్టార్ సూసైడ్ కేసుని సాల్వ్ చేయడానికి చూస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఏమైంది, ఎటు వెళ్ళింది, ఎటు దారి తీసింది అనేది స్టోరీ. డోంట్ మిస్ దిస్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. దీనికి IMDb ఇచ్చిన రేటింగ్ 7.4/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. బట్ లయన్స్ గేట్ మెంబర్షిప్ ఉండాలి అంటున్నారు. సో మీకు లయన్స్ గేట్ మెంబర్షిప్ లేకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మూవీ లింక్స్ ఉన్నాయి, డోంట్ మిస్ దిస్. నెంబర్ 2, హోటల్ ట్రాన్స్లోవేనియా ట్రాన్స్ఫార్మేనియా. హోటల్ ట్రాన్స్లోవేనియాలో ఇది 4th పార్ట్. ఇది 2020లో రిలీజ్ అయిన ఫస్ట్ యానిమేటెడ్ కామెడీ అడ్వెంచరస్ మూవీ అని చెప్పాలి. నా వరకు చెప్పాలి అంటే, నేను ఇదివరకు ఉన్న ట్రాన్స్ఫార్మేనియా ఏ మూవీస్ చూడలేదు. బట్ 1 అవర్ 38 మినిట్స్ ఉన్న ఈ మూవీ అసలు బోర్ కొట్టకుండా ఫన్నీగా అలా చూసేసా. స్టోరీ విషయానికి వస్తే, ఒక కొత్త ఇన్వెన్షన్ వల్ల హ్యూమన్ మాన్స్టర్స్ అవుతారు అండ్ మాన్స్టర్స్ అండ్ డెవిల్స్ వచ్చేసి హ్యూమన్ అవుతారు. ఇది పర్మనెంట్ కాకముందే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ మూవీలోనే ఉన్న స్టోరీ. అండ్ స్టోరీ వచ్చేసి చాలా ఎంటర్టైనింగ్గా ఫన్నీగా సాగిపోద్ది అనమాట. దీనికి IMDb ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. నెంబర్ 1, రైడర్స్ ఆఫ్ జస్టిస్. మీకు కోయిన్ బ్రదర్స్ తెలుసా, వాళ్ళ మూవీస్ ఇష్టం అయితే మూసుకునే మూవీ చూసేయండి. తెలియని వాళ్ళకి మంచి హాలీవుడ్ ఫ్లేవర్డ్ యాక్షన్ మూవీ విత్ డార్క్ హ్యూమర్ విత్ సమ్ పీస్ కావాలి అంటే, అది కూడా తెలుగులో కావాలి అంటే, హియర్ ఇస్ ద ఫిలిం రైడర్స్ ఆఫ్ జస్టిస్. స్టోరీ విషయానికి వస్తే, ఒక ఆర్మీ మ్యాన్ వైఫ్ ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోద్ది. బట్ నిజానికి తనది యాక్సిడెంట్ కాదు, ఎవరో చంపారు. ఎందుకు చంపారు, హీరో ఏం చేశాడు అనేది మూవీ స్టోరీ. దీనికి IMDb ఇచ్చిన రేటింగ్ 7.7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. ఫ్రెండ్స్, మీకు ఈ చెప్పిన ఏ మెంబర్షిప్ లేకపోయినా నేను కింద డిస్క్రిప్షన్లో మూవీ లింక్స్ ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి చూసేయండి. అండ్ గైస్, ఈ తెలుగు డబ్బుడ్ మూవీసే కాకుండా మీకు ఒక మంచి 2021 రిలీజ్ అయిన మంచి థ్రిల్లర్ మూవీస్ కావాలి అనుకుంటే అదే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను, చూసేయండి. దట్స్ ఇట్ గైస్, అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హ్యాష్ట్యాగ్ రోడ్ టు 50K అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైంగ్ అవుట్ జల్సాపీడియా.